స్పోర్ట్స్ అనేది కేవలం ఒక మంత్రి గారి చేతుల్లోనో ప్రభుత్వం చేతుల్లోనో లేకుంటే గాన శాప్ ద్వారానోనే కాకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిపైన కూడా ఉండే బాధ్యత ఇది దాని డెవలప్ చేయడం అనేది ఎందుకంటే ఏదైనా కూడా మీరు కార్పొరేషన్ తీసుకుంటే ఇన్క్లూడింగ్ టూరిజం కార్పొరేషన్ అనేది కూడా దానిపైన వచ్చే ఆదాయంతోనే అది సస్టైన్ కాగలుగుతది ఏదైనా తీసుకోండి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీసుకోండి రాయల్టీ కడతారు డబ్బులు వస్తాయి దాన్ని డెవలప్ చేయొచ్చు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉంటది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు డబ్బులు వస్తాయి బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ కింద వాడుకుంటారు సహకార సంఘాలు ఉంటాయి అవి కూడా రైతులకు లోన్లు ఇస్తారు రైతులు వడ్డీలు కడతారు వచ్చే దాన్ని డెవలప్ చేస్తారు సొసైటీని డెవలప్ చేస్తారు మార్క్ ఫెడ్ గాని సివిల్ సప్లైస్ గాని ప్రతిరోజు కూడా అవసరం ఉన్న సబ్జెక్టులు సెల్ఫ్ సస్టైన్ అయ్యేటివి కూడా ఇవన్నీ కూడా కానీ స్పోర్ట్స్ అనేది వచ్చేటప్పటికి ఒక సంక్షేమ పథకం లాంటిది ఈ రోజు మనం స్పోర్ట్స్ పైన ఇన్వెస్ట్ చేసినా స్పోర్ట్స్ ని డెవలప్ చేసినా దాంట్లో నుండి వచ్చే ప్రతిఫలాలకు టైం పట్టొచ్చు కానీ వచ్చిన రోజు కొన్ని అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది కోచ్లు గాని గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళు గాని పిఈటిలు గాని హెడ్ మాస్టర్లు గాని సమాజంలో ఉండే మీడియా మిత్రులు గాని పోలీస్ వాళ్ళు గాని ఎంప్లాయీస్ గాని ప్రతి ఒక్కరి సలహాలు సూచనల మేరకు ఈ రోజు నూతన స్పోర్ట్స్ పాలసీను డిజైన్ చేయాలనేది మా యొక్క ఆశ ఎందుకంటే గాని అందరికీ కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాలను కూడా తీసుకోవడం జరిగింది రజత్ భార్గవ గారు చెప్పినట్లు ఇంకొక 10-15 రోజుల్లో ఫైనల్ అప్రూవల్కి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోయి ఒక నూతన స్పోర్ట్స్ విధానాన్ని తీసుకొని రావాలా ఎందుకంటే గాన ఒక లైన్గా లేదు అంటే ఏ రకంగా అంటే గాన ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు ఎంతమంది కోచ్లు ఉన్నారు ఎంతమంది కోచ్ల రిక్వైర్మెంట్ ఉంది ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఒక నూతన స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత దీన్ని ఒక లైన్ చేయాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా ఈరోజు స్పోర్ట్స్ని డెవలప్ చేయడంలో మా పాత్ర ఏముంటుంది అంటే కానీ మోర్ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలి ఎక్కువ టోర్నమెంట్స్ అనేటివి ఆర్గనైజ్ చేస్తే అసోసియేషన్స్ శాప్ వాళ్ళు కోచ్లు అందరూ కూడా స్ట్రీమ్ లైన్ అవుతారని చెప్పేది దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి సీఎం కప్ను కూడా ఆల్రెడీ మన గవర్నమెంట్లు ఆర్గనైజ్ చేసినారు అదే రకంగా మున్ముందర ఇంకా మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఈ స్పోర్ట్స్ పాలసీ అమలైన తర్వాత ఏ రకంగా అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనో ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఒరిస్సాలో హాకీని ఏ రకంగా అయితే గానో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అదే రకంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం మనమందరం కూడా ఒక స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడం మనం చూస్తున్నాం అదే రకంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెద్ద పెద్ద కంపెనీలను ఆశ్రయించి మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పి కూడా కోరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నూతన స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో ఒక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మన రాష్ట్రంలో చూపిస్తాం.